కోవిడ్ 19 ప్రభావం చూపించని రంగమే లేదు. ముఖ్యంగా కళా రంగంపై కళాకారులపై తీవ్ర ప్రభావం చూపించింది. కళలనే ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా కారణంగా ఇక్కడి కార్యక్రమాలు అక్కడే నిలిచిపోవడం, ఎటువంటి ఉత్సవాలు లేక ప్రదర్శనలు లేక కళాకారుల్ని కష్టాల కళ్ళలోకి నెట్టివేసింది. జిల్లాలో ఇలాంటి కళాకారులకు కొదవలేదనే చెప్పవచ్చు. వారి వారి కళలను ప్రదర్శించి ప్రజలను రంజింపచేసిన కళాకారులు ప్రదర్శనలతో నిత్యం ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. కరోనా ప్రభావంతో నాటకాలు లేక ఇతర కళా ప్రదర్శనలు లేక కళాకారులు ప్రస్తుతం దీనస్థితిలో కాలం వెల్లదీస్తున్నారు. ఒకప్పుడు తిరునాళ్లలో పాట కచేరి అంటేనే ప్రజలు ఎగబడి చూసేవారు. గాత్రం అభినయం మనోహరంగా ఉండడంతో ప్రజలలో గతంలో నాటక రంగానికి మంచి ఆదరణ ఉండేది. కాలక్రమేణా టీవీలు సినిమాలు సాంకేతికంగా అభివృద్ధి చెందాయి. దీంతో ప్రజలు నాటకాల పట్ల ఆసక్తి చూపటం లేదు. గతంలో పండుగలు, తిరునాళ్ళు, పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలకు గ్రామాలలో నాటకాలు ఆడించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. నాటకాలు చూసేవారే కరువయ్యారు. ఫలితంగా కళాకారుల పరిస్థితి దీనంగా మారింది. పాత రోజులలో కళాకారులకు సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం ఉండేది. నాటకాల ప్రదర్శన సమయంలో ప్రేక్షకులు చప్పట్లతో కడుపు నిండుతుందని పలువురు కళాకారులు చెబుతుండేవారు. సమాజంలో మార్పుల కారణంగా ప్రజలకు నాటకాలపై ఆసక్తి తగ్గిందని అంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వం వివిధ పథకాలతో అందరినీ ఆదుకుంటుందని, కానీ కళలనే నమ్ముకుని జీవిస్తున్న కళాకారులను ప్రభుత్వం గుర్తించి తమ కుటుంబాలకు ఆసరాగా నిలవాలని కోరుతూ కళాకారులు కోరుకుంటున్నారు.